हेलो फ्रेंड्स मन पर्सेंटेजेस क्लास सिक्स लो वच्चेसाम। ई क्लास सिक्स लो इंकोक मोस्ट कामनली अपीयरिंग मॉडल इनकम एक्सपेंडिचर एंड सेविंग्स मॉडल गुरिंचि डिस्कस चेद्दाम। ई मॉडल चाला फ्रीक्वेंट गा एग्जाम्स लो वस्तू उंटुंदी। सो ओक फैमिली योक्क इनकम इज ईक्वल टू इट्स एक्सपेंडिचर प्लस सेविंग्स। मनकि कामन सेंस कदा, ओक फैमिली लो 10,000 रूपायलु संपादिंचाल अनुकोंडि, हेड ऑफ द फैमिली 6,000 रूपायलु खर्चु अय्यंटे अर्थम एंटि 4,000 रूपायलु सेविंग्स अय्यायनि। సో మనకి తెలిసిన విషయం ఏంటి, ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ పారామీటర్ చెప్తాను, ఇది కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా మనకి క్వశ్చన్లో 75% స్పెండ్ చేస్తారు అని చెప్పారనుకోండి, 75% స్పెండ్ చేస్తారు అనే దాన్ని మీరు ఫ్రాక్షన్ ఫార్మాట్లో రాస్తే ఏమవుతుంది, 3/4. సో ఎక్స్పెండిచర్ మీకు 75% అని ఎవరన్నా చెబితే దాన్ని ఫ్రాక్షన్ ఫార్మాట్లో మనం రాసుకుంటాం 3/4 అండి. 3/4ని మనం ఎలా ఇంటర్ప్రిట్ చేద్దాం, 4 అనేది ఇన్కమ్ అనుకోండి, సో 3 అనేది ఎక్స్పెండిచర్ అవుతుంది. సో 4లో 3 చేస్తే మిగిలింది ఎంత, 1. సో దట్ 1 విల్ బీ యువర్ సేవింగ్స్. అర్థమైందా, 75% ఎక్స్పెండిచర్ని మనం ఈ రకంగా ఇంటర్ప్రిట్ చేయొచ్చు. సో 100 అనుకొని 75 అనుకొని కాకుండా మనం ఇమీడియట్గా దాని యొక్క ఫ్రాక్షన్ ఫార్మాట్ 3/4 తీసుకొని 4 ఇన్కమ్ 3 ఎక్స్పెండిచర్ విచ్ మీన్స్ సేవింగ్స్ ఏమో 1 అయిపోతుంది. దీని యొక్క అప్లికేషన్ మనం చేయబోయే సంస్థలో కనిపిస్తుంది, అందుకే చెప్తున్నాను. అలాగే 20% సేవింగ్స్ అని చెప్పారనుకోండి, హౌ డూ ఇంటర్ప్రెట్ దిస్, 20% అంటే 1/5, విచ్ మీన్స్ దిస్ 5 ఈజ్ యువర్ ఇన్కమ్, దిస్ 1 ఈజ్ యువర్ సేవింగ్స్. సో 5లో 1 తీస్తే రిమైనింగ్ అయితే 4, దిస్ 4 ఈజ్ యువర్ ఎక్స్పెండిచర్. సో 20% సేవింగ్స్ మనం ఈ రకంగా ఇంటర్ప్రెట్ చేసుకోవచ్చు 5, 4, 1 కింద. సో దేన్నన్నా సింపుల్ ఫ్రాక్షన్ ఫార్మాట్లోకి మనం మార్చేసుకొని దాన్ని మనం క్వశ్చన్స్లో చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది మైండ్లో పెట్టుకోండి. ఇది కాకుండా మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ చెప్పాలి. ఆ ప్యాటర్న్ చెప్పడం కోసమే ఈరోజు మనం ఈ సమ్స్ చేస్తున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ అది. సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. వీ నో దట్ ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ ఈక్వల్ టు 100 ఇన్కమ్ కదా. సో ఒక ఎగ్జాంపుల్కి నేను ఎక్స్పెండిచర్ని 100 అనుకుంటాను, ఈ సేవింగ్స్ని కూడా 100 అనుకుందాము. సో నాకు ఇన్కమ్ అప్పుడు టోటల్ ఎంత అవుతుంది, 200. ఇన్కమ్ని ఫలానా అని అనుకోవడానికి కుదరదు, ఎందుకంటే ఈరోజు ఆల్రెడీ 100 అనుకున్నాను కాబట్టి అటువైపు అది మనకి 200 వచ్చేసింది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ పర్టిక్యులర్ ఎక్స్పెండిచర్ని మనం 6% పెంచుదాం, లెట్స్ ఇంక్రీజ్ ఇట్ బై 6%. అలాగే ఈ పర్టిక్యులర్ సేవింగ్స్ని కూడా కొంత పర్సెంట్, 8% మనం పెంచుదాం. అలాగే ఈ ఇన్కమ్ని కూడా మనం పెంచచ్చాలగా పెంచలేము, ఎందుకంటే ఈ రెండు ఎంత వస్తాయో దాన్ని బట్టి అది వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఎక్స్పెండిచర్ ఎంత పెరిగింది, 6% ఆఫ్ 100 అంటే 6 రూపాయలు పెరిగినట్టు, ఇది 8 రూపాయలు లేదా 8 పెరిగినట్టు. సో 6 + 8 కలిపితే ఎంత వస్తుంది మనకి, 14. అర్థమైందా, ఎక్స్పెండిచర్లో 6 పెరిగింది, సేవింగ్స్లో 8 పెరిగింది. సో రెండు కలిపి ఇన్కమ్లో ఎంత పెరగాలి, మరి 14 రూపీస్ పెరగాలి కదా. మరి ఇన్కమ్లో 14 రూపీస్ పెరగకపోతే ఎక్స్పెండిచర్ 6 రూపాయలు ఎక్స్ట్రా ఎలా పెట్టగలుగుతావు, 8 రూపీస్ సేవింగ్స్ ఎలా చేయగలుగుతావు ఎక్స్ట్రా. సో ఇన్కమ్లో కూడా మనకి 14 రూపీస్ పెరిగిందని అర్థం. మరి ఈ 14 రూపీస్ అనేది 200లో ఎంత పర్సెంటేజ్, ఎస్ యు నో ఇట్, 7%. 14 రూపీస్ అనేది 200లో ఎంత పర్సెంట్ అవుతుంది, 7% అవుతుంది. అయితే ఇంతంతా నేను ఎందుకు చెప్తున్నాను, ఈ సోది చెప్పడం వెనకాల ఒక చిన్న మీనింగ్ ఉంది. ఆ మీనింగ్ ఏంటి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు కొన్ని ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ డిరైవ్ చేస్తారు. ఇక్కడ ఈ 6% గమనించండి, అలాగే ఈ 8% గమనించండి, ఈ 7% గమనించండి, అలాగే ఈ 100, ఈ 100 కూడా గమనించండి. నేను ఒక 5 పారామీటర్స్ని రౌండప్ చేశాను. ఈ 5 పారామీటర్స్ మధ్య ఒక ఇంట్రెస్టింగ్ రిలేషన్ బిల్డ్ అవుతుంది. ఆ ఇంట్రెస్టింగ్ రిలేషన్ మీకు రైట్ సైడ్లో రాస్తున్నాను, ఒక్కసారి మీరు గమనించండి. సో ఇక్కడ నేను 6% రాస్తున్నాను, ఇక్కడేమో 8% రాస్తున్నాను, ఇక్కడేమో 7% రాస్తున్నాను. నేను రాస్తుంది మీకు ఎలా కనిపిస్తుంది, ఎస్ యు గెస్ట్ ఇట్ రైట్, ఐఎమ్ రైటింగ్ అన్ అలిగేషన్. మన మిక్సర్స్ అలిగేషన్స్లో దీని గురించి ఇంకా డీటెయిల్గా నేర్చుకుంటాం. ఇక్కడ ఒక అలిగేషన్ ఫార్మాట్ వస్తుంది. ఈ అలిగేషన్ ఇలా రాసినప్పుడు తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసు, ఏమేస్తాం చెప్పండి, వీ రైట్ ద డిఫరెన్సెస్ రైట్. 8లోని 7 తీస్తే 1, 7లోని 6 తీస్తే 1. సో ద ఆన్సర్ విల్ బీ 1:1.
అంతేనా? 6%, 8%, 7% అలిగేషన్ వేసినప్పుడు ఫైనల్గా వచ్చే వాల్యూ ఎంత? 1:1. అయితే ఈ 1:1 ఇక్కడ ఇంకో రెండింటిని అబ్జర్వ్ చేయండి, 100:100 సరిపోయిందా లేదా? 100:100 వేస్తే ఎంత వచ్చిందమ్మా? 1:1 కదా. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది, మళ్ళీ ఒక్కసారి సమరైజ్ చేస్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ వస్తున్న 1:1 ఏదైతే ఉందో దాట్ కరస్పాండ్స్ టు ద రేషియో ఆఫ్ ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్. ఒరిజినల్ ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్ యొక్క రేషియో మనకి ఇక్కడ ఆన్సర్ ఫార్మాట్లో వస్తుంది. సో ఈ ప్యాటర్న్ మనం చాలా బాగా యూజ్ చేయొచ్చు. మీరు ఒకసారి గమనించండి, వాట్ ఈస్ ది 6%? ది 6% ఈజ్ నథింగ్ బట్ ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పెండిచర్. దిస్ 8% ఈజ్ నథింగ్ బట్ ఇంక్రీజ్ ఇన్ సేవింగ్స్. అండ్ దిస్ 7% ఈజ్ నథింగ్ బట్ ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్, రైట్? సో ఎక్స్పెండిచర్, సేవింగ్స్ మరియు ఇన్కమ్ ఈ మూడింటి యొక్క ఇంక్రీజెస్ని మనం అలిగేషన్ ఫార్మాట్లో రాసినప్పుడు మనకి వస్తున్న ఆన్సర్ ఏదైతే ఉందో దట్ ఈజ్ నథింగ్ బట్ ద రేషియో ఆఫ్ ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్. పర్సంటేజ్లు కాదు, గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా వస్తున్న రేషియో అంటే ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎక్స్పెండిచర్ పర్సంటేజ్, సేవింగ్స్ పర్సంటేజ్, ఏ పర్సంటేజ్? ఇంక్రీజెస్, దాట్ ద ఒరిజినల్ పర్సంటేజెస్. ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పెండిచర్ అండ్ ఇంక్రీజ్ ఇన్ సేవింగ్స్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్, ఈ మూడింటిని మనం అలిగేషన్ ఫార్మాట్లో రాసినప్పుడు మనకి ఫైనల్గా వచ్చే వాల్యూస్ రేషియో ఏదైతే ఉందో దట్ రేషియో కరస్పాండ్స్ టు రేషియో ఆఫ్ ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్ ఇన్ అబ్సల్యూట్ నెంబర్స్. పర్సంటేజెస్ కాదు, అబ్సల్యూట్ నెంబర్స్లో వాటి యొక్క ఎక్స్పెండిచర్ మరియు సేవింగ్స్ మనకి వస్తున్నాయి, లేదా వాటి రేషియో మనకు వస్తుంది. అండ్ ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్ రేషియో మనకి ఇక్కడ వస్తుంది. ఇది మీకు అర్థమైతే దీన్ని మనం తర్వాత చేయబోయే సమ్స్లో అప్లై చేస్తాం, క్వశ్చన్స్ని ఇలా ఇలా చేసేస్తాం. సో ఒక్కసారి మీరు గమనించండి, లెట్ స్టార్ట్ సాల్వింగ్ క్వశ్చన్స్. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ఎ మ్యాన్ స్పెండ్స్ 75% ఆఫ్ హిజ్ ఇన్కమ్. ఓకే, దీన్ని మనం ఎలా ఇంటర్ప్రిట్ చేస్తాం? 75% ఈజ్ నథింగ్ బట్ 3/4. ఇది ఏంటి ఎక్స్పెండిచర్ అని చెప్పారు. సో 4 ఈజ్ యువర్ ఇన్కమ్, 3 ఈజ్ యువర్ ఎక్స్పెండిచర్, విచ్ మీన్స్ 1 ఈజ్ యువర్ సేవింగ్స్. ఇందాకే మాట్లాడుకున్నాం, 75%ని ఎక్స్పెండిచర్ అని ఇచ్చినప్పుడు ఇలా ఇంటర్ప్రిట్ చేసుకుంటాం. దెన్ హిజ్ ఇన్కమ్ ఇంక్రీజ్డ్ బై 20%. అలిగేషన్ రాసేయండి, ఇన్కమ్ ఇంక్రీజ్ ఇక్కడ మధ్యలో రాసేసాం 20%. దెన్ హీ ఇంక్రీజ్డ్ హిజ్ ఎక్స్పెండిచర్ బై 15%. ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ ఎక్కడ రాస్తాం? ఇక్కడ రాసుకుంటాం. అన్నీ ఇంక్రీజ్, ఇంక్రీజ్ డిక్రీజులు గమనించాలి మీరు. అన్నీ సేమ్ అయితే గొడవే లేదు, అన్నీ ఇంక్రీజులు లేదా అన్ని డిక్రీజులు అంటే గొడవే లేదు. ఒకటి ఇంక్రీజ్ ఒకటి డిక్రీజ్ ఉంటే సైన్స్ కూడా రాసుకోవాలి. దెన్ అడిగింది ఏంటి, హీ సేవింగ్స్ విల్ దెన్ బి ఇంక్రీజ్డ్ బై. సేవింగ్స్ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అవుతాయి అనేది క్వశ్చన్. సో దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్ మార్క్. ఓకే, అంతేనా? సో మనకి తెలిసిన ఫార్మాట్ ఏంటి చెప్పండి. ఇక్కడ మనకి ఏమొస్తుంది? ఎక్స్పెండిచర్ టు సేవింగ్స్ రేషియో వస్తుంది. ఎక్స్పెండిచర్ ఎంత? 3. సేవింగ్స్ ఎంత? 1. సో హియర్ వీ విల్ గెట్ 3:1. ఇక్కడ మనకి ఎంత వస్తుంది? 3:1 వస్తుంది. ఎందుకంటే మనం ఇందాకే ప్యాటర్న్లో చూసాం, ఈ అలిగేషన్ వేసినప్పుడు ఫైనల్గా వచ్చిన ఆన్సర్ అనేది ఎక్స్పెండిచర్ టు సేవింగ్స్ అవుతుంది అని మనం చూసాం. సో 3:1 వస్తుందని అర్థమైంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, మనకి ఈ 15కి 20కి డిఫరెన్స్ రాయాలి కదా ఇక్కడ. ఎంత? 5%. సో 1 ప్లేస్లో ఎంత వచ్చింది? 5% వచ్చింది. మరి 3 ప్లేస్లో ఎంత రావాలి? 1 5s కదా. సో 3 5s. సో యూ షుడ్ హెడ్ 15% హియర్. ఇక్కడ మనకి 15%, ఇక్కడ 15% రావాలి అంటే ఇక్కడ ఎంత రావాలి? ఇక్కడ 20లోంచి 15 తీసాం కాబట్టి ఇక్కడ దీంట్లోంచి మనం 20 తీయాలి. అలిగేషన్స్లో అలాగే చేస్తాం కదా. ఈ మధ్యలో ఉండే నెంబర్ ఎప్పుడు కూడా ఈ రెండింటికి మధ్యలో వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఉన్నదానికి, రైట్ సైడ్ ఉన్నదానికి మధ్యలో ఈ సెంటర్ నెంబర్ అనేది వస్తుంది. సో దీంట్లోంచి ఇది తీసినప్పుడు అటువైపు దాంట్లోంచి తీయాలి. సో ఇది ఎంత అనేది మనకు తెలియదు. ఇది మైనస్ 20% ఇజ్ ఈక్వల్ టు 15% అని రాశారు, విచ్ మీన్స్ ఈ 20% పంపిస్తే ఇట్ విల్ బికమ్ 35%. సో యువర్ ఆన్సర్ ఈజ్ 35%. అర్థమైందా ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు? ఇదే రెగ్యులర్ ప్యాటర్న్లో చేస్తే ఇట్ విల్ టేక్ టైం. సో టైం స్పెండ్ చేయకుండా, అంటే ఈ అలిగేషన్ వేయడం అలవాటు లేకపోతే కొంచెం టైం పడుతుంది. వన్స్ యూ గెట్ యూజ్ టు ఇట్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో, అంటే మనం 5-6 సెకండ్స్లోనే దీన్ని చేసేయచ్చు. అంతకంటే టైం అనేది పట్టదు. సో నౌ యూ హ్యావ్ అండర్స్టూడ్ హౌ టు రైట్ ది అలిగేషన్. నెక్స్ట్ సమ్ మీలో స్పీడ్ పెరుగుతుంది, మీరే అబ్జర్వ్ చేయండి. ఈ సమ్ చూడండి, మళ్ళీ సేమ్ 75%ని స్పెండ్ చేస్తాడు. సో 75% స్పెండ్ చేస్తాడు కాబట్టి
ఏంటమ్మా 3/4 కదా, సో 4 ఈజ్ యువర్ ఇన్కమ్, 3 ఈజ్ యువర్ ఎక్స్పెండిచర్, 1 ఈజ్ యువర్ సేవింగ్స్. ఇందాక రాసినట్టుగానే మనీ రాసేసుకుందాం. ఇఫ్ ఈజ్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%, సో మధ్యలో 20% ఇన్కమ్ పెరిగింది సేమ్. ఎక్స్పెండిచర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%, ఈసారి ఎక్స్పెండిచర్ ఇక్కడ 10% రాశారు. మళ్ళీ సేవింగ్స్ పర్సంటేజ్ ఎంత, సేమ్ మోడల్. ఈ డిఫరెన్స్ ఎంత, 10%. ఇదెంత మనకి తెలీదు, ఇదెంతో మనకి తెలీదు. కానీ మనకి ఫైనల్ రేషియో తెలుసు. ఫైనల్ రేషియో ఎంత, ఎక్స్పెండిచర్ ఏమో 3, ఇన్కమ్ ఏమో, సారీ సేవింగ్స్ ఏమో 1. సో ఇది 3, ఇది 1. వన్ ప్లేస్లో 10% ఉంది కాబట్టి 3 ప్లేస్లో ఎంత ఉండాలి, 30%. ఇక్కడ 20లోంచి 10 తీసాం కాబట్టి ఇక్కడ దాంట్లోంచి తీయాలి. సో దేంట్లోంచి 20 తీస్తే 30 వస్తుంది, 50లోంచి. సో 50లోంచి 20 తీస్తే మనకి 30 వస్తుంది. కాబట్టి యువర్ సేవింగ్స్ పర్సంటేజ్లో చేంజ్ ఎంత అంటే ఆన్సర్ 50%. ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయి చూసారా, చాలా చాలా ఫాస్ట్గా ఈ సమ్స్ మనం చేయొచ్చు. అంటే ఏ నెంబర్స్ వాడక్కర్లేదు, 100లు 10లు 10లు ఏది వాడకుండా డైరెక్ట్గా అలిగేషన్ వేసి మనం ఈ సమ్స్ సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నా చూడండి. ఇఫ్ ద ఇన్కమ్ ఆఫ్ ఎ ఫ్యామిలీ డిక్రీజెస్, ఇది గమనించండి, డిక్రీజెస్ బై 6% అండ్ ఎక్స్పెండిచర్ డిక్రీజెస్ బై 8% అండ్ ఇట్స్ సేవింగ్స్ ఇంక్రీజెస్ బై 4%. ఇక్కడ అన్ని ఇంక్రీజ్లు అన్ని డిక్రీజ్లు రాయలేదు, కొన్ని 2 డిక్రీజ్ అయ్యాయి, ఒకటేమో ఇంక్రీజ్ అయింది. ఫైండ్ ద రేషియో ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఇన్కమ్కి ఎక్స్పెండిచర్కి రేషియో ఎంత అని అడిగారు. సో మనకి తెలిసింది ఏంటి, ఇక్కడ ఎక్స్పెండిచర్లో ఇంక్రీజ్ పర్సంటేజ్ ఫస్ట్ వేసేద్దాం. ఎంత అని రాశాడు అక్కడ, 6%, సారీ ఎక్స్పెండిచర్ ఇక్కడ డిక్రీజ్ బై 8% మైనస్ 8% ఎక్స్పెండిచర్ ఫస్ట్ చేస్తున్నాం కదా, తర్వాత ఇక్కడ సేవింగ్స్ రాసుకోవాలి. సో సేవింగ్స్లో చేంజ్ ఎంత వచ్చింది, ఇంక్రీజ్ బై 4%, సో ప్లస్ 4% రాయండి. సో మధ్యలో వచ్చేది ఏంటి మనకి, ఇన్కమ్. సో ఇన్కమ్లో చేంజ్ ఎంత, డిక్రీజ్ బై 6%, సో ఇట్ విల్ బి మైనస్ 6%. సో ఇప్పుడు మనం వాల్యూ వేస్తే ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ వాల్యూ మైనస్ 6 మైనస్ మైనస్ 8 మైనస్ 6 మైనస్ మైనస్ 8 రెండు మైనస్లు ప్లస్ అవుతాయి. సో మైనస్ 6 ప్లస్ 8% విచ్ విల్ బి 2, ఇక్కడ వచ్చేది మనకి 2 అని తెలిసిపోయింది. అలాగే ఇప్పుడు అటు నుంచి ఇటు తీయాలి కదా, ఒకటి ఇలా అయితే ఒకటి అలాగ. ప్లస్ 4లోంచి మైనస్ మైనస్ 6 ప్లస్ 4 మైనస్ మైనస్ 6 ఎంత అవుతుంది, 4 + 6 విచ్ ఇస్ 10. ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 10 వచ్చింది. సో 10:2 అంటే మీనింగ్ ఏంటి, 5:1, విచ్ మీన్స్ ఎక్స్పెండిచర్ ఈజ్ టు సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు 5:1. అడిగింది ఏంటి, ఇన్కమ్ టు ఎక్స్పెండిచర్ అడిగాడు. మరి ఇన్కమ్ ఏంటి, ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ కలిపితే కదా ఇన్కమ్. సో ఇన్కమ్ టు ఎక్స్పెండిచర్ అడిగాడు కాబట్టి ఇన్కమ్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ కాబట్టి 5 + 1 = 6, 6:5 ఈజ్ యువర్ ఆన్సర్. అర్థమైందా, సో 6:5 ఈజ్ యువర్ ఆన్సర్. సో ఈ రకంగా మనం అలిగేషన్ టెక్నిక్తో క్వశ్చన్స్ని చాలా చాలా ఫాస్ట్గా చేయొచ్చు ఎగ్జామ్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఇంక్రీజ్ బై 3 పెరిగాయి, 12%, 5%, 15% రెస్పెక్టివ్లీ, దెన్ ఫైండ్ ద సేవింగ్స్ ఆఫ్ ద ఫ్యామిలీ బిఫోర్ ఇంక్రీజ్, సేవింగ్స్ పర్సంటేజ్ ఆఫ్ ద ఫ్యామిలీ బిఫోర్ ఇంక్రీజ్. ఓకే, ఏముంది ఇందులో, చాలా ఈజీ క్వశ్చన్. సో మనకి ఇక్కడ ఎక్స్పెండిచర్ పర్సంటేజ్, సేవింగ్స్ పర్సంటేజ్, ఇన్కమ్ పర్సంటేజ్, ఇక్కడ వచ్చేవేంటి ఎక్స్పెండిచర్ మరియు సేవింగ్స్, ఇది మనకు తెలిసిన ఫార్మాట్. సో దీంట్లో ఒకసారి వాల్యూ చేద్దాము. ఎక్స్పెండిచర్ పర్సంటేజ్ వచ్చేసి మనకి ఎంత ఇచ్చారు అక్కడ, 5%. ఇదేమో 5% పెరిగింది, ఇదేమో 15% పెరిగింది. సో అప్పుడు ఇన్కమ్ పర్సంటేజ్ ఎంత పెరిగింది, 12% పెరిగినట్టు. సో ఇది ఎంతైంది డిఫరెన్స్, ఇక్కడేమో 7 వచ్చింది, ఇక్కడ డిఫరెన్స్ ఎంత, 15లో 12 తీస్తే 3. సో ఆన్సర్ ఈజ్ 3:7. కానీ అడిగింది ఏంటి, సేవింగ్స్ పర్సంటేజ్ అడిగాడు. సో సేవింగ్స్ పర్సంటేజ్ ఈజ్ నథింగ్ బట్ సేవింగ్స్ బై ఇన్కమ్ ఇంటూ 100, అంతేనా, టోటల్ ఇన్కమ్లో సేవింగ్స్ పర్సంటేజ్ ఎంత, సేవింగ్స్ ఎంత 7 బై టోటల్ ఎంత 3 + 7 ఇన్కమ్ ఇంటూ 100 విచ్ విల్ బి 70%. యువర్ ఆన్సర్ ఈజ్ 70%. ఎంత ఈజీగా మనం ఈ సమ్స్ చేయగలుగుతున్నామో మీరు అబ్జర్వ్ చేశారా, చాలా చాలా ఈజీగా చేయొచ్చు. వేరే ఏ నెంబర్స్ ఎక్స్లు 0.2x, xyz వేసి చేయాల్సిన అవసరమే లేదు. ఐ అని ఈ అని ఎస్ అని ఏమీ వేయకుండా టకటక మనం చేయొచ్చు. నెక్స్ట్ సమ్ చూడండి, ద రేషియో ఆఫ్ ఎక్స్పెండిచర్ టు సేవింగ్స్ ఈజ్ 5:2. సో మనకి తెలిసిన ఎక్స్పెండిచర్ టు సేవింగ్స్ ఇక్కడ ఇచ్చేసాడు 5:2 అని. ఆ తర్వాత ఇఫ్ హిజ్ ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 11%,
ఇన్కమ్ ఇంక్రీజ్ మధ్యలో వస్తుంది కదా, ఇది 11% అని ఇచ్చాడు. అండ్ ఇది ఎక్స్పెండిచర్ 7%. సో సేవింగ్స్ ఇంక్రీజ్ ఎంత అని అడిగాడు. సో 7కి 11కి డిఫరెన్స్ ఎంత? 4. సో 2 4 అయ్యిందంటే అర్థం ఏంటి? ఇంటూ 2. మరి ఇక్కడ ఏమవ్వాలి? ఇంటూ 2. 5 ఇంటూ 2 ఎంత అవుతుంది? 10. సో దిస్ విల్ బి 10 is to 4. ఇక్కడ 4 అయితే ఇక్కడ 10 అవుతుంది. మరి ఇక్కడ ఇక్కడ 10 ఇక్కడ 11 ఉంది అంటే మరి ఇక్కడ ఎంత ఉండాలి? 21. ఎందుకంటే 21లో 11 తీస్తేనే కదా 10 వస్తుంది. మనకి తెలుసు కదమ్మా, ఇటు నుంచి ఇది మైనస్ చేసినప్పుడు అలా అటు నుంచి అది మైనస్ చేయాలి. సో 21 నుంచి 11 తీస్తే యూ విల్ గెట్ 10. 21 - 11 is 10. సో ఆన్సర్ ఈజ్ 21%. ఆన్సర్ ఈజ్ 20. అలిగేషన్ వేయడం ఒకవేళ తెలియకపోతే యూ మైట్ స్ట్రగుల్, బట్ అలిగేషన్ ఎట్లా వేస్తాం అనేది తెలిస్తే అసలు ఇబ్బంది ఉండదు. అలిగేషన్ ఎప్పుడు ఎట్లా వేసుకుంటాం? ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్ అనుకుంటే ఇక్కడ వచ్చేది y - x అవుతుంది, ఇక్కడ వచ్చేది z - y అవుతుంది. సో y - x ఈ డైరెక్షన్ వేసుకుంటే రెండోది z - y ఇలా వేసుకుంటాం. ఇక్కడ వచ్చే రేషియో ఇలా ఉంటుంది. ఇది మిక్సెస్ అలిగేషన్స్. యావరేజెస్కి వెళ్ళేటప్పుడు డీటెయిల్డ్గా ఎట్లా వస్తుంది అనేది కూడా చెప్తాను. ఇక్కడ అదంతా చెప్తే మీకు అప్రస్తుతంగా ఉంటుంది, బట్ యూజింగ్ దట్ టెక్నిక్ వీ కెన్ సాల్వ్ దీస్ క్వశ్చన్స్ సూపర్ క్విక్. అండ్ విల్ డూ వన్ మోర్ క్వశ్చన్. ఇది బ్యూటిఫుల్ క్వశ్చన్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది ఒకసారి గమనించండి. ఇన్కమ్ ఆఫ్ ఏ పర్సన్ ఇచ్చాడు 87,500. ఎక్స్పెండిచర్ ఇచ్చాడు 50,000. మరి సేవింగ్స్ ఎంత అవుతుంది? 87,500 - 50,000 తీస్తే 37,500 అయింది. తర్వాత ఏం చెప్పాడు? హీజ్ ఇన్కమ్ ఇంక్రీజ్డ్ బై 33%. సో దీన్ని మామూలుగా ఎంత చేయాలి? 133/100 × 87,500 అయ్యాలి. అప్పుడు ఎక్స్పెండిచర్ ఏమో 18%, అంటే 118/100 × 50,000 రాస్తే ఈ రెండు ఈ దీంట్లోంచి ఇది తీసేస్తే యూ విల్ గెట్ సమ్ వాల్యూ. ఈ వాల్యూ దీనికంటే ఎంత పర్సంటేజ్ ఎక్కువ? ఎంత పర్సంటేజ్ ఎక్కువ అనేది క్వశ్చన్. సో రెగ్యులర్ మెథడ్లో సాల్వ్ చేస్తే ఇట్లా రాసుకొని ఈ వాల్యూ క్యాల్కులేట్ చేసి ఈ వాల్యూ క్యాల్కులేట్ చేసి లెఫ్ట్ సైడ్ దాంట్లోంచి రైట్ సైడ్ది తీసేసి అది వస్తుంది, అక్కడికి ఆన్సర్ రాదు. అది 37,500 కంటే ఎంత పర్సంటేజ్ ఎక్కువ అని చేస్తే మనకు వస్తుంది. ఈ బండ మెథడ్ మనకు అవసరమా? మనకు వద్దు. మనం ఎంత పెద్ద క్యాలిక్యులేషన్ ఎక్స్పర్ట్స్ అయినా సరే మనకి అంత బండగా చేయాల్సిన అవసరం లేదు, థ్యాంక్స్ టు అవర్ అలిగేషన్ మెథడ్. సో ఈ సమ్ని మనం ఎలా చేయొచ్చు గమనించండి ఒకసారి. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఇన్కమ్ 33% మధ్యలో రాసేయండి. ఇన్కమ్ ఇప్పుడు మధ్యలో. దెన్ ఎక్స్పెండిచర్ 18% ఇక్కడ రాసేయండి. సేవింగ్స్ పర్సంటేజ్ తెలియదు, క్వశ్చన్ మార్క్ పెట్టేసుకోండి. ఓకేనా? సరిపోయింది. ఇక్కడ ఏం రావాలి? ఇన్కమ్ టు సేవింగ్స్ రేషియో రావాలి. తెలుసా మనకి ఎక్స్పెండిచర్ టు సేవింగ్స్ రేషియో రావాలి? తెలుసు కదా. ఎక్స్పెండిచర్ ఎంత? 50,000. మరి సేవింగ్స్ ఎంత? 87,500 నుంచి 50,000 తీస్తే 37,500. ఇది మన సేవింగ్స్. ఈ రెండింటిని మనం క్రాస్ చేసేసాం అనుకోండి, ఎంత వచ్చింది చూడండి. ఇక్కడ 25 20s 25 15s, ఇంకా ఫర్దర్ క్రాస్ చేస్తే 5 4s 5 3s. సో యూ కెన్ రైట్ ఇట్ 5 is to 3. ఇక్కడ మనకు వస్తున్న రేషియో అంతా 5 is to 3. ఇక్కడ 33 - 18 వేస్తే ఎంత వస్తుంది? 15. సో 3 ప్లేస్లో 15 వచ్చింది. మరి ఇప్పుడు 5 ప్లేస్ ఎంత వస్తుంది? 3 5s కదా 15. సో 5 5s ఎంత? 25. సో ఇక్కడ 25 రావాలి అంటే ఇక్కడ ఎంత ఉండాలి? సారీ 4 is to 3. ఐఎమ్ సారీ, ఇది 4 is to 3 కాబట్టి 4 into 5. మరొకసారి వేస్తున్నాం చూడండి, 4 is to 3 దాన్ని వాడుకుందాం. సో మనకి ఇక్కడ 4 is to 3 వచ్చింది. ఈ 33 - 18 వచ్చేసరికి మనకి 15. సో 3 ప్లేస్లో మనకి ఇక్కడ 15 ఇచ్చారు. సో 3కి 5 టైమ్స్ వేస్తే మనకి 15 వచ్చింది కాబట్టి ఇక్కడ ఎంత రావాలి? 4కి 5 టైమ్స్ వేయాలి, విచ్ విల్ బి 20. సో ఇది చూడండి, ఇందులోంచి ఈ 33 తీస్తే మనకి 20 రావాలి. దేంట్లోంచి 33 తీస్తే 20 వస్తుంది? 53లోంచి 33 తీస్తేనే కదా 20 వస్తుంది. సో యువర్ ఆన్సర్ ఈజ్ 53%. అర్థమైందా ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు? ఇంత ఈజీగా అలిగేషన్ మెథడ్ యూజ్ చేసి ఈ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ సేవింగ్స్ మోడల్ని మనం డీల్ చేయొచ్చు.
సో ఆ ప్యాటర్న్ ఐడెంటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్. వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ద ప్యాటర్న్, ఇకపై ఎప్పుడు వచ్చినా సరే బండ బండ మెథడ్స్లో గంటలు గంటలు చేయొద్దు. ఎంత మీరు క్యాల్కులేషన్ ఎక్స్పర్ట్స్ అయినప్పటికీ లాజిక్తో ఈ సమ్స్ని కొట్టేసేయండి. సో రేపు ఇంకో మెథడ్తో మళ్ళీ కలుసుకుందాం. టెక్ కేర్.